ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శుక్రవారం వరలక్ష్మీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ల దేవస్థానం శుక్రవారం భక్తులతో పోటెత్తింది. వరలక్ష్మీ రూపంలో ఉన్న కనకదుర్గమ్మను భక్తులు దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ముఖ్యంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలతో పాటు పూలు, పండ్లు, కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పురాణ పండితులు చింతలపాటి వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. అలాగే వరలక్ష్మీ వ్రతాలు వంటి పూజలు చేస్తే ఎంతో విశేష ఫలితం ఉంటుందని ఆయన శ్రావణ శుక్రవార విశిష్టతను వివరించారు. శ్రీమాత్రే నమః. త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసియాం వందే ముకుంద ప్రియాం. లక్ష్మి అనేటువంటి మాటకు అఖండమైనటువంటి కాంతి, వెలుగు, ఈ మొదలైనటువంటి సమస్తమైనటువంటి శుభములు అలాగే అఖండ సౌభాగ్య సంపత్తులు సూచితమవుతాయి. వీటన్నిటికీ కూడా అధిష్టాన దేవత లక్ష్మీదేవి. పాలసముద్రము నుండి ఆవిర్భవించింది. ఒకప్పుడు నారాయణమూర్తి వారి దగ్గర ఉన్న లక్ష్మీదేవి అంతర్ధానమై స్వస్థలం చేరి పునః నారాయణమూర్తి వారి యొక్క సంకల్ప బలంతో పాలసముద్రం మీదుగా ఆవిర్భవించి నారాయణమూర్తిని వివాహం చేసుకున్నది. లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు శ్రావణ శుక్రవారం, పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం. ఈ శుక్రవారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, శ్రావణ శుక్రవార కథా విశేషంలో చారుమతి అనేటువంటి ఒకనొక ఉత్తమోత్తమురాలైనటువంటి భక్తురాలికి, మహాజ్ఞానమూర్తికి లక్ష్మీదేవి స్వప్నంలో దర్శనమిచ్చి ఈ శుక్రవారం రోజున కనుక తన్ను ఆరాధించినట్లయితే అఖండ సౌభాగ్య సంపత్తులు ప్రసాదిస్తాను అని వరమివ్వటం జరిగింది. అలాంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ చారుమతి దేవి శుక్రవార వ్రతం చేసినట్లు, అఖండ సౌభాగ్య సంపత్తులు కలిగినట్లు, ఆమెతో పాటు చేసిన సర్వరకు కూడా కలిగినట్లుగా మనకు ఈ శ్రావణ శుక్రవార కథ చెబుతూ ఉన్నది. కనుక ఈ రోజున లక్ష్మీ అమ్మవారి దర్శనం, అలాగే వ్రతం, సేవ, ధ్యానం, స్తోత్రం ఇవన్నీ సత్ఫలవంతములై అందరికీ కూడా శుభాన్ని సమకూర్చి అఖండ సౌభాగ్య సంపదను కలుగజేస్తాయి. అమ్మవారిని ప్రార్థించండి, అఖండ ఐశ్వర్యాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. విజయవాడ ఐటీఐ రోడ్లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్పా భవనాన్ని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన, పలు నమూనాలను ఆయన పరిశీలించారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన స్పా 3వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. విద్యార్థులు ఆచార్యులతో కలిసి ఫోటోలు దిగారు. ఆయా కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మంత్రి నక్కా ఆనంద్బాబు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో 153.6 కోట్లతో నిర్మించిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్పా నూతన భవన సముదాయాన్ని గవర్నర్ నరసింహన్తో కలిసి వెంకయ్యనాయుడు గురువారం ప్రారంభించారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన స్పా 3వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కూడా స్వచ్ఛ భారత్కు అత్యంత ప్రాధాన్యమిస్తున్న తరుణంలో ఆర్కిటెక్చర్లు కూడా హరిత భవనాల నిర్మాణానికి కృషి చేయాలని, గ్రీనరీ కూడా ఆర్కిటెక్చర్లో భాగమేనని అన్నారు. విభజన తర్వాత నవ్యాంధ్రకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు రావాలని ఆకాంక్షించానని, విజయవాడలో స్పా భవన నిర్మాణానికి 2014లో తానే శంకుస్థాపన చేశానని, ఈరోజు తానే ఆ భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. అనేక అత్యున్నత స్థాయి విద్యాసంస్థలు నూతన రాజధాని ప్రాంతానికి రావడంతో తన కల సాకారమైనట్లుగానే భావిస్తున్నానని చెప్పారు. గవర్నర్ మాట్లాడుతూ నాగరికతకు అద్దం పట్టేది ఆర్కిటెక్చరేనని అన్నారు. భవన నిర్మాణాలపై వేదాలలోనే స్థూలంగా వివరించారని, నగరాల నిర్మాణంలో భాగంగానే రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, మౌలిక వసతులకు మన పూర్వీకులు అత్యంత ప్రాధాన్యమిచ్చారని గుర్తు చేశారు. बिजनेस स्कूल्स काफ़ी सब कुछ थे, मगर जब आंध्र प्रदेश अलग हो गया, तो हमारा स्वप्न था ऐसी संस्था इस प्रदेश में भी, इस पार्ट में भी होना चाहिए. ये स्वप्न आज साकार हो रहे. स्कूल ऑफ प्लानिंग एंड आर्किटेक्चर का कॉन्वोकेशन के द्वारा ये स्वप्न का साकार हो रहा है, इसलिए मैंने कहा आई एम वेरी हैप्पी इन माई हार्ट ऑफ हार्ट्स. दिस इज अ प्लेस वेयर आई मूव्ड ड्यूरिंग माई younger days as a student, participated in many of the agitations and also movements. So when I see here this good thing, convocation happening here, and I find students from different parts of the country all getting graduated from this prestigious school of planning and architecture, I feel really delighted, and I am further delighted to address and share my thoughts with all of you on the occasion of the third convocation of the School of Planning and Architecture, Vijayawada, Institute of National Importance under the Ministry of Human Resource Development of the Government of India. రాష్ట్రాభివృద్ధి అడ్డుకునేందుకే వైసీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి ఉనికి లేదన్న మంత్రి, బోఫోర్స్ కుంభకోణం రాజీవ్ గాంధీ మెడకు ఏ విధంగా చుట్టుకుందో, రాఫెల్ కుంభకోణం ప్రధాని మోదీ మెడకు చుట్టుకుంటుందంటూ పేర్కొన్నారు. ఏపీలో అడ్రస్ లేని జీవీఎల్ నరసింహారావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 4 ఏళ్లుగా కనిపించని అవినీతి బీజేపీ నేతలకు ఇప్పుడే కనిపిస్తోందా అని అన్నారు. జగన్ కు మేలు చేసేందుకే టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని, కేసుల నుంచి బయటపడేందుకు మోదీ కాళ్లపై పడిన చరిత్ర జగన్ది అని మంత్రి అన్నారు. బీజేపీ, వైసీపీ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని, యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలపై బీజేపీ మాట్లాడాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేశారు కాబట్టే అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెబుతోందని మంత్రి పేర్కొన్నారు. బీజేపీ నేతలు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆరోపణలు ఎక్కువవుతా ఉన్నాయి. 4 నెలల క్రితం వరకు కలుసున్నాం, వాళ్ళకి ఇప్పుడు అప్పటి వరకు కనపడినటువంటి అవినీతి ఇప్పుడు కనపడతా ఉంది. ఈ రాష్ట్రంలో ఎందుకు కూర్చోాలన్నటువంటి నాయకులు, ఈ రాష్ట్రంలో ఎవరో తెలియనటువంటి నాయకులు వీళ్ళు. జీవీఎల్ నరసింహారావు ఎవరైనా ఎవరికన్నా తెలుసా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, అన్ని అబద్ధాలు అసత్యాలు, గుడ్డగాల్చి మీద వేసి మీరు తుడుచుకోండి అంటాడు, చెప్పేవన్నీ అబద్ధాలు, పీడీ అకౌంట్లు అంటాడు, పీడీ అకౌంట్లో కుంభకోణం జరిగింది అంటాడు. ఏంటి పీడీ అకౌంట్లు? చెయ్యి, విచారణ జరిపించు, కేంద్రంలో నువ్వే ఉన్నావు కదా అధికారంలో. ముఖ్యమంత్రి గారు సిబిఐ విచారణ కోరితే మేము జరిపిస్తాం అంటాడు, దేని చేత మేము జరిపించుకోవాలా? చాలా విచారణలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారి మీద. రాజశేఖర రెడ్డి హయాంలో 24 ఎంక్వైరీలు జరిపించారు, ఆయన సచ్చీరుడిగా రుజువైంది ఆ రోజున. ఈ రోజున వీళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉంటారు బీజేపీ వాళ్ళు? ఏముంది ఈ రాష్ట్రంలో వాళ్ళకి?
అంటే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి వీళ్ళు. వీళ్ళు ఏం చేసినా ఈ రాష్ట్రంలో ఉనికి అనేది కష్టం. బీజేపీకి ఏమి ఉండదు ఈ రాష్ట్రంలో, గతంలో లేదు, ఇప్పుడు ఉండదు, రాబోయే రోజుల్లో కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.